Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ తో సెల్ఫీ, ఇది ఓ ప్రహసనం. టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 15 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతున్నప్పటికీ 15 రోజులు పూర్తి చేసుకోవడం మంచి పరిణామమే. ఈ సందర్భంగా లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలకు ఏ మేరకు రియాక్షన్ ఉంది, ఇవి పార్టీకి ఎలా దోహదపడుతున్నాయి అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. యువగళం పాదయాత్రలో కీలకంగా మారిన కార్యక్రమం సెల్ఫీ. నిత్యం పాదయాత్ర ప్రారంభానికి ముందు 1 గంట సేపు నారా లోకేష్ సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం సమయంలో తనను కలుసుకునేందుకు వస్తున్న వారితో ఆయన సెల్ఫీ దిగుతున్నారు. అయితే ఇది ఏ మేరకు పార్టీకి ప్రయోజనం అని చూసుకుంటే ఏదో ఫోటోలు దిగుతున్నారు, వచ్చిన వారిని పంపుతున్నారు అంతే అన్నట్టుగా ఉంది పరిస్థితి. నిజానికి ఒక్క మాట కూడా ఆ సమయంలో మాట్లాడడం లేదు. ఏదో వచ్చిన వారిని వచ్చినట్లు ఒక ఫోటో తీసుకుని ఆ వెంటనే పంపేస్తున్నారు. దీనివల్ల వారికి జ్ఞాపకంగా ఒక ఫోటో మిగులుతుంది సరే, కానీ పార్టీ పరంగా ఏం మిగులుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ రోజుకు 100 మందితో ఫోటోలు దిగే బదులుగా వచ్చిన వారు 10 మంది అయినా కూర్చోబెట్టి వారితోనూ చర్చిస్తే స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. వెళ్ళాం వచ్చాం ఏముంది అని చాలామంది సెల్ఫీలో దిగుతున్న వారు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పార్టీకి ప్రత్యేకంగా వనగూరే ప్రయోజనం కనిపించడం లేదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ను మరింత పెంచాలనే సూచనలు వస్తున్నాయి. అదే సమయంలో ఒకరిద్దరు స్థానికులు చెబుతున్న సమస్యలను మాత్రమే తీసుకుని లోకేష్ ప్రసంగాలు దంచుకొడుతున్నారు. అలా కాకుండా కనీసం 10 మంది అభిప్రాయాలను అయినా ఆయన తీసుకునే ప్రయత్నం చేయాలనే సూచనలు కూడా వస్తున్నాయి.